सुदर्शन थिएटर लो गुंटूर कारम ट्रैलर लॉन्च एदैते फैंस अंता फैंस असोसिएशन अंता कलिसि ईवेंट ऑर्गनाइज चेशारो आ ईवेंट नी मध्यलोने आपेसिन परिस्थिति कनिपिस्तुंदी मीरु विजुअल लो चूडोच्चु प्रस्तुतं मनं सुदर्शन थिएटर दग्गर उन्नां निजानिकि इक्कड इवल्ल ट्रैलर लॉन्च चेद्दामनि भारी स्थायिलो एर्पाट्लु चेशारो अटु राष्ट्रव्याप्तंगा फैंस अंता कूडा इक्कडिकि वच्चिन परिस्थिति अयिते अनुकुन्न दानिकंटे एक्कुव मंदि फैंस रावडंतो इक्कड कास्त गलाटा जरिगिन नेपथ्यंलो ईवेंट नी मध्यलोने आपेसिनट्टुगा कूडा इक्कड निर्वाहकुलु चेप्तुन्नारु इक अल्लरि कास्त एक्कुव कावडं अटु थिएटर अद्दालु పగలగొట్టడంతో అటు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికి ఈవెంట్ ట్రైలర్ లాంచ్ అవ్వక ఉండానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి పంపించేశారు. ఏర్పాటు చేసిన క్రేన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ అయితే ఏదో ఈవెంట్ ఉంటుంది అనుకొని ఇక్కడ దాకా వచ్చాం, కానీ ఇవంతా తీసేయడం చాలా బాధ కలిగించింది అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి మనతో ఒక ఫ్యాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చిన బ్రో? నేను మేడ్చల్ నుంచి వచ్చినాం బ్రో. ఇక్కడికి వచ్చిన ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి ఇక్కడికి వచ్చి తీరా చూస్తే వేరే మూవీ నడుస్తుంది, దాంతో పబ్లిక్ చాలా వచ్చి మన రష్ వల్ల ట్రైలర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంతో అన్ఎక్స్పెక్టెడ్గా బయట నిల్చొని ఉన్నాను, తర్వాత ఏమవుతుందో చూడాలి మూవీ అయిపోయాక. ఇట్లా వేయాలని కోరుకుంటున్నాను. జై బాబు, జై జై బాబు. రైట్, ఇక్కడ దాదాపు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. కొంతమందిని అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేసి బయటికి పంపించిన సిచ్యువేషన్ అయితే కూడా ఉంది. అయితే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న కారణంగానే ప్రస్తుతానికి ట్రైలర్ లాంచ్ని కాస్త లేట్ చేశాం. నిజానికి 8 గంటలకి ట్రైలర్ని లాంచ్ చేయాలి అని అనుకున్నాం, కానీ క్రౌడ్ ఈ గొడవ జరిగిన నేపథ్యంలో కాస్త లేట్గా చేస్తామంటూ కూడా అటు అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 9 గంటల ప్రాంతంలో ఇప్పుడు థియేటర్ లోపల కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరి ముందే ఇంకో గంట తర్వాత పరిస్థితి కొంచెం సెట్ అయ్యి కాస్త కూల్ అయిన తర్వాత 9 గంటలు ఆ ప్రాంతంలో థియేటర్లో అఫీషియల్గా ఈ గుంటూరు కారం ట్రైలర్ని లాంచ్ చేస్తామంటూ కూడా అటు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి సుదర్శన్ థియేటర్ దగ్గర ఇది సిచ్యువేషన్. సో ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? కూకట్పల్లి. ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా, ఏమనుకుంటున్నారు? 9:00 ఉంది అఫీషియల్, అందరికి చాలా మంది తెలియక ఇట్లా అయింది. యాక్చువల్గా 5:00 అన్నారు, దాని తర్వాత 6:00, 7:00 కాకపోతే అఫీషియల్గా 9:00 ఇప్పుడు ఉంది. ఆల్రెడీ మూవీ నడుస్తుంది కాబట్టి ఆ మూవీ అయిపోయిన తర్వాత ఉంది. క్యాన్సిల్ ఏం కాలేదు. ఏం జరిగింది? ఇంతసేపు ఫ్యాన్స్ అంతా ఇక్కడ బాగానే ఎంజాయ్ చేసిండు, వాళ్ళందరినీ ఎందుకు బయటకు పంపించింది? ఏం కాలే, ఏం కాలే. ఇప్పుడు థియేటర్ కెపాసిటీ ఎంత, పబ్లిక్ దానికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని పబ్లిక్ కంట్రోల్ చేయడానికి పోలీసులు వచ్చిర్రు. ఇక్కడ నెగిటివ్గా ఏం లేదు, అంతా పాజిటివే. కాకపోతే ఏంటంటే కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు అన్ని సీట్లు గీట్లు పలుకుతాయి, రేపు సినిమా ఎట్లా ఆ సీట్లు గీట్లు తయారు చేయాలంటే రేపు సినిమా ఎట్లా నడుస్తుంది, పబ్లిక్ ఎట్లా కూర్చుంటారు, అవన్నీ దానికోసమే పోలీసు వాళ్ళు మనకు మంచి కోసమే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేసారు పబ్లిక్ని. అంతేగాని వేరేది ఏం లేదు. మేము బ్రహ్మరంభాలో ఇంతకు ముందు పెట్టినాం, ఏది సర్కారు వారి పాట. సర్కారు వారి పాట పెట్టినప్పుడు ఏమైంది, పాసులు ఇచ్చినాం. ఎంతమంది పాస్ ఉంటే అంతమందికి ఇచ్చినాం. పాస్ ఇచ్చిన తర్వాత కూడా అందరు దొబ్బుకొని వచ్చారు లోపల, అద్దాలు పలిగినప్పుడు మీకు తెలుసు అవన్నీ ఎట్లా అంటే జరగవద్దని. ఇప్పుడు కూడా పలిగినాయి, కానీ నేను ఏమన్నా అంటే అట్లాంటివి జరగవద్దని. ఏ ఇప్పుడు ఉన్నోడు లేనోడు అందరు వస్తారు కాబట్టి జరిగింది. 9:00 అయితే ఉంది.